సార్ ఒక మాట మొదటి నుండి ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ 1921 లో తాష్కెంట్ దగ్గర నుండి ఇవాల్ట్ వర్క్ ఏదో ఒక దేశం మీద ఎందుకు ఆధారపడుతుంది కొంతకాలం బ్రిటన్ మీద రజిన్ ఫామిదర్ గైడెన్స్ లో కొంతకాలం రష్యా మీద కొంతకాలం చైనా మీద స్వతంత్రం ఎందుకు ప్రవర్తించలేకపోయింది ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇండియాలో కమ్యూనిస్ట్ మూమెంట్ అనేది అంతర్జాతీయమైంది జాతీయత దాని ఉనికి కోసం అవసరమవుతుంది కానీ భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయంగా ఆలోచన ఉన్నప్పటికీ జాతీయత లేదు భారతదేశానికి సంబంధించిన విషయంలో దానికి ఒక ప్రస్తుతమైనటువంటి ఆలోచన లేదు లెనిన్ కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయం అయినప్పటికీ రష్యాకి సంబంధించినటువంటి అంతవరకు నేషనలిస్ట్ పార్టీ అయింది అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమానికి సంబంధించి లేదా దాంట్లో ఒక వర్గంగా ఉన్నప్పటికీ భారతదేశానికి సంబంధించినంత వరకు అది నేషనల్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అట్లా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ ఉద్యమాన్ని గురించి అంతర్జాతీయ లింకప్ ఉండొచ్చు కానీ అది ఇండియన్ నేషనల్ కమ్యూనిస్ట్ మూమెంట్ అవ్వలేకపోయింది అందువల్లనే భారతదేశంలో ఎంత త్యాగాలు చేసినప్పటికీ బూత్ లో వాళ్లే దేశ నాయకులుగా ఉన్నారు జాతీయ నాయకులుగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసినా జాతీయ నాయకుడిగా గుర్తించబడలేదు పార్లమెంట్ లో గాని బయట గాని విప్లవాల్లో గాని పోరాటాలు గాని ఫిట్నే మూమెంట్ లో గాని జయప్రకాష్ నారాయణ గుర్తించబడ్డాడు కాంగ్రెస్ కి బయట ఒక జాతీయ నాయకుడిగా ప్రజలు గుర్తించారు ఒక జాతీయ నాయకుడు అని అంతకంటే ఎక్కువ శ్రమించి ప్రజల్లో పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దురదృష్టవశాత్తు జాతీయ నాయకత్వం గుర్తించలేకపోయింది ఎంత ఘోరం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ యొక్క నిర్బంధానికి గురవుతూ వస్తుంది మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ ఓటు ద్వారా గెలిచినటువంటి దాచి ప్రపంచ చరిత్రలో అలాంటి కంటే ఇక్కడ ముందు నమ్ము తిప్పదు ప్రపంచంలో అసలు ఓట్లు ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనే ఆలోచన కలుగు చేసినటువంటి పరిస్థితి దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అలాంటి ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ రికమెండేషన్ తోటి జవహర్లాల్ నెహ్రూ ఆ ప్రభుత్వం రద్దు చేశారు ఎస్ఏ డాంగే అనేటువంటి ప్రముఖ నాయకుడు భారతదేశంలో టిడి ఉద్యమానికి ఆరాధ్యులు ఒకడు పార్లమెంట్ లో గొప్ప స్పీకరు ఈ విషయం మీద సుదీర్ఘంగా ఉపన్యాసం చేశాడు ఆయన మాట్లాడుతా ఇప్పటి వరకు మేము జవహర్లాల్ నెహ్రూని ఒక డెమోక్రట్ అనుకున్నాం ఇవాళ ఆయన దగ్గర డెమోక్రట్ కాదు ఇది అని బట్టబాలు అయిపోయింది ఓపెన్ అయిపోయింది ఎంత ఏంటంటే మహాభారత యుద్ధంలో ధర్మరాజు చాలా నీతిమంతుడు అని పేరుంది కానీ అశ్వత్థామ అతహత కుంజగాన తర్వాత ధర్మరాజు రథం నేల మీద నవ్వటం మొదలుపెట్టింది ఇవాళ కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేయడం వల్ల జవహర్లాల్ నెహ్రూ డెమోక్రట్ కాదు అని రుజువైంది ఆయన సామాన్యం రాజకీయ స్వార్థపరుడు అని రుజువైపోయింది అన్నాడు పార్లమెంట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది తర్వాత మీరు గమనించేటే డాంగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని పనికి రాడు అని పక్కన ఇట్టినట్టు ఉంది ఎవరు దీన్ని అర్థం గ్రహించండి నెహ్రూను డైరెక్ట్ గా డీల్ చేసిన జాతీయ నాయకుడు గుర్తించాలా నేను కమ్యూనిస్ట్ పార్టీకి పనికిరాడు అని చెప్పి పక్కన ఏదో కారణంతో ఒక పక్కన కమ్యూనిస్ట్ పార్టీని దూరంగా ఉంచాల అది సుదీర్ఘమైన ఒక విషయం అన్నమాట ఇంకనే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ తో ఉండే సంబంధం దానివల్ల చాలా కోల్పోయింది భారతదేశంలో త్యాగాలకి సరైనటువంటి ప్రతిఫలం పొందలేకపోయింది ప్రజలు పొందలేకపోయారు త్యాగాలు చేసినటువంటి దానికి ప్రతిఫలం పొందలేకపోయారు దానివల్లనే జగన్మోహన్ గారికి ముందు ఉన్నటువంటి ఉద్యమం దేనికి పోయిపడింది మీరు తెలుగు జాతి చరిత్రలో చూసిన తెలుగు జాతి రాష్ట్రం కావాలని మొదటి కోరినటువంటి వాళ్ళు వామపక్షవాదులు కమ్యూనిస్టులు ఉన్నారు పుట్టిస్తున్న చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలకు సమర్థించారు ప్రకాశం పడిపోయాడు ఆ టైంలో కాంగ్రెస్ ఒక ఫ్రంట్ కట్టింది తర్వాత ఎన్నికల్లో
జవహర్లాల్ నెహ్రూ అప్పటికి తెలంగాణ పోరాటంలో 3000 మంది కమ్యూనిస్ట్ చంపబడ్డారు. కమ్యూనిస్ట్ రజాకర్లు చంపలేదు. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టును చంపింది పటేల్ పోలీస్ యాక్షన్ తర్వాత వచ్చినటువంటి పోలీస్ చర్యలు మిలిటరీ చర్యలే కమ్యూనిస్టును చంపేశాయి. డైరెక్ట్ గా కాంగ్రెస్ నాయకత్వం పొందినటువంటి ప్రభుత్వం కమ్యూనిస్ట్ మీద దాడి చేసుకొని చంపేసింది. అలాంటి సమయంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే జవహర్లాల్ నెహ్రూ వచ్చి మీరు తుపాకీ ఓటేస్తారా ప్రజాసభకు ఓటేస్తారా అని చెప్పి అడిగాడు. అడిగి అన్ని రకాల పార్టీలు ఐక్య కాంగ్రెస్ అనేటువంటి పెట్టి ప్రజా కమ్యూనిస్ట్ పార్టీకి చోటు లేకుండా చేశాడు. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజుకి వాళ్ళు ఒక శత్రువుగా గుర్తించలేదు. ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీని మన విధానాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అని గుర్తించలేదు. అది చాలా విషాదకరమైన విషయం అన్నమాట. దానివల్ల ప్రజా ఉద్యమానికి చాలా నష్టం.